अंदर की नमस्कार ईश्वरा पवनेश्वरा पवरेश्वरा నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం దీని అమ్మ అలవాటు చేసుకుంటే కష్టం చచ్చిపోయేదాకా బూడిదేదాకా మనం వదలలేం వదిలించుకోలేం అంతే కొన్ని జన్మలు అంతే కొందరిని ఇష్టపట్టమే కానీ వదులుకోవటం ఉండదు హీరో గారి గురించి సినిమా గురించి నేను ఏం మాట్లాడాలంటే ఎవరో ఒక ఐపీఎస్ ఫస్ట్ క్లాస్ వచ్చిన దగ్గరికి వచ్చి సార్ మీరు 10th క్లాస్ బాగా రాశారు మీరు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారంటే వాడు పై నుంచి కింద చూస్తాడు అలాగ ఆయన చూడని బ్లాక్ బాస్టర్లో ఆయన చూడని ఇండస్ట్రీ ఇట్లా ఆయన చూడని చరిత్రలా ఏం మాట్లాడతాం ఈ సినిమా గురించి చెప్పండి ఇవన్నీ ఆయన జీవితంలో ఒక భాగం చిన్న చిన్న రొటీన్లు అయిపోయింది ఆయన కొత్త శకం కొత్త నాందికి శ్రీకారం చుట్టాడు ఇలాగే సినిమాలు చేసుకుంటూ పోతున్నారు చెయ్యాలి నేను ఒక రోజు అడిగాను నన్ను ఒక ఫ్రెండ్ అడిగాడు ఏంద్రా రాజకీయాలు అంటాడు సినిమాలు అంటాడు మీ బాసు అన్నాడు నేను చెప్పాను మనలాగా కోళ్ళ వ్యాపారం పాల వ్యాపారం సారా వ్యాపారం ఇటుక వ్యాపారం ఇసుక వ్యాపారం ఇంకేమీ ఆయనకి లేవు కదా ఆయనకుంది ఒకటే బ్లడ్ వ్యాపారం ఆ రక్తాన్ని చెవటగా మార్చి చెవటను నటనగా మార్చి జనానికి అందరికీ అందించి ఆయన నమ్ముకున్న వాళ్ళకి కోటి రూపాయలు ఆయన రక్తాన్ని చిందించిన చంపి డబ్బుతో ఇన్సూరెన్స్ చేపించిన క్యారెక్టర్ పవన్ కళ్యాణ్దరా లఫూట్ అన్న అంటే నా బాసు ఎవరన్నా అంటే నాకు అంత బాధ అనిపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నా ఆయన నిజాయితీ అంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా జై హనుమాన వీణ గుణసాగర జై కపలీశ తిలోకర రామదూత అతను అంజనీ పుత్ర పావన సుతనామ అన్నారు అంజనీ పుత్ర పావన సుతనామ అంజనీ పుత్ర పావన సుతనామ ఊరికే ఎవరికి రాదు అందరూ పుడతారు చచ్చిపోతారు ఒకళ్ళే కొందరు చరిత్రలో ఉంటారు రోజుకు 18 గంటలు పనిచేస్తూ సినిమా ఎనకల సినిమా పెడుతూ ప్రత్యక్షంగా 1200 కుటుంబాలకు డైరెక్ట్ గా నిజాయితీతో కూడిన కుటుంబాన్ని పరిపాలిస్తున్నాడు అది పవన్ కళ్యాణ్ నేను 100 సార్లు అనుకున్నా అమ్మ హీరో గారి దగ్గరికి వెళ్లి ఏదో ఒకటి మాయ చేయొచ్చు అబద్ధం చెప్పి ఏదో సెట్ చేద్దాం అనుకుంటా మన వల్ల కాదు ఆయన కళ్ళలో అంత నిజాయితీ ఉంది ముందు 100 ప్లాన్లు వేస్తాం ఆయన కళ్ళు చూడంగా అన్నీ మర్చిపోతాం చాలా సార్లు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం మీకు ఎవరికి తెలియదు మీ అందరికీ తెలుసు నిజంగా నేను పవన్ కళ్యాణ్ భక్తున్నే ఏడుకొండల వాడికి అన్నమయ్య శివయ్యకి భక్తకన్నప్ప శ్రీరాముడికి హనుమంతుడు పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ అని సగర్వంగా చెప్పుకుంటా బాంచత్ ఈ మధ్య ఒక ఆయన పవన్ కళ్యాణ్ ఇట్లా ఇట్లా వెళ్తున్నాడు చాలా పొగరన్నాడు ఎయిర్పోర్ట్లో ఇట్లా పట్టుకున్న కేబీఆర్ పార్క్లో ఎప్పుడు చూసావయ్యా అన్న మన ఎయిర్పోర్ట్లో వెళ్తున్నాను గబగబ వెళ్ళిపోతున్నాడు ఇట్లా పవన్ కళ్యాణ్ ఎవరిని మాట్లాడలేదు అన్నాడు నాకు దొరికాడు అనుకున్నాను పట్టుకున్నా కరెక్ట్ ఆయనకి పొగరే ఎంత పొగరంటే ఆగర్భ శత్రు దేశం పాకిస్తాన్ గడ్డ మీద పడిపోయి వారు చిత్రహింసలు పెడుతూ అడిగిన ప్రశ్నలకు అవి నా దేశ రహస్యాలు చెప్పనగాక చెప్పను అని చెప్పిన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ మీస కట్టకున్నంత పొగరుందని చెప్పా చైనా దురాక్రమాలను అడ్డుకోవడానికి దేశ సరిహద్దుల్లో సిద్ధంగా ఉన్న మరపిరంగు నొక్కబోయే టిగ్గర్ నొక్కబోయే జాతీయ భారత సైనికుడుకున్నంత పొగరుందని చెప్పా భారత మాత ముద్దు బిడ్డ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కత్తి భవనానికి ఉన్నంత పొగరుందని చెప్పా రవి అస్తమించిన బ్రిటిష్ పతాకాన్ని కిందకు దింపి ఎర్రకోటపై ఎగురుతున్న భారత 300 జెండాకున్నంత పొగరుందిరా అని అన్నా ఆగండి ఒక్క నిమిషం భారత రాజ్యాంగ పీఠికలో విందీ పీపుల్ ఆఫ్ ఇండియా అని భారతరత్న డాక్టర్ అంబేద్కర్ రాసిన చేతి రాతకున్నంత పొగరుందరా అని చెప్పా నూనూగు మిసాల నూతన యుగంలో ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ దేశభక్తికి ఉన్నంత పొగరుందరా అని చెప్పా త్రేతాయుగంలో పరశురాముడి గొడ్డల మొరకున్నంత పొగరుందని చెప్పా లంకా యుద్ధంలో రాముడు సంధించిన రామ బాణానికి ఉందన్నది పొగరుందని చెప్పా
ద్వాపరగంలో కిష్టడి వదల సుదర్శన చక్రానికున్నంత పొగరు ఉందని చెప్పా. చూస్తే పరిగెత్తున్నాడు ఆడు పట్టుకున్నా అన్నిటికంటే అందరికంటే దిక్కుల పిక్కటిల్లలాగా పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ అనిసి పవన్ కళ్యాణ్ అభిమాని గుండెకున్నంత పొగరు ఉందిరా లఫాట్ అని చెప్పా. పవన్ కళ్యాణ్ దేవుడు అని చెప్పా. My name is Bandla Ganesh. My God is. Nakante meeke baga telusu. Thank you. Untaram. Ika naake em migalchadu aina maatladadaniki. एदो ने चला प्रिपेर अच्छे का परीक्ष प्रिपेर हू इज दिस डिस्टिंक्शन स्टूडेंट बंडला गणेश पेर मिगली चरित्र.